హలో వ్యూయర్స్ వెల్కమ్ టు కిచెన్ కిచనెట్ ఇవాళ మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎగ్ బిర్యానీ అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఆనియన్స్ని పొడవుగా సన్నగా కట్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో సాల్ట్ చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆనియన్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది త్వరగా ఫ్రై అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ నుండి ఆనియన్ ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా బ్రౌన్ ఆనియన్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్రౌన్ ఆనియన్ని పక్కన పెట్టేసి తిరిగి అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఆరు లేదా ఏడు ఎగ్స్ని యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి ఎగ్ పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని పర్ఫెక్ట్గా ఎలా రోస్ట్ చేయాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చెక్ చేయండి ఇలా పైన లేయర్ క్రిస్పీగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి ఈ ఎగ్స్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి త్రీ టీ స్పూన్స్ పెరుగు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్స్ అలాగే హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత ఓసారి టేస్ట్ చెక్ చేసి అవసరపడితే సాల్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్ అలాగే మసాలాతో పాటుగా యాడ్ చేసి ఎగ్స్కి మసాలా బాగా అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ అంతటికీ కూడా మసాలా బాగా అయిన తర్వాత ఈ ఎగ్స్ని ట్వంటీ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకున్నాక రైస్ ఉడికించడానికి సరిపడ వాటర్ని తీసుకొని అందులో రెండు మూడు బిర్యానీ ఆకులు కొద్దిగా బిర్యానీ ఫూల్ ఒక ఇంచ్ దాల్చినీ చెక్క నాలుగైదు లవంగాలు నాలుగు ఇలాచీ హాఫ్ టీ స్పూన్ జీరా ఎనిమిది నుండి పది మిరియాలు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకముందే అన్ని ఇంగ్రీడియంట్స్ని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దగా ఒక దగ్గర ఉండిపోతుంది ఇప్పుడు అందులోకి మూడు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి అందులోనే హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని వాటర్లోకి యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ని ఓసారి మిక్స్ చేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంతవరకు వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి రైస్ని ముందుగా నానబెట్టి యాడ్ చేయడం వల్ల రైస్ పొడి పొడిగా నాన్ స్టిక్కీగా వస్తుంది ఇలా రైస్ని యాడ్ చేసిన తర్వాత రైస్ విరిగిపోకుండా ఓసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి అంటే దాదాపుగా రైస్ కుక్ అయిపోయి లోపల కాస్త పలుకుగా ఉండేంతవరకు రైస్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా రైస్ ఉడికిన తర్వాత ఓసారి రైస్ని చెక్ చేసుకొని రైస్ ఇలా పట్టుకుంటే విరిగిపోయే స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వాటర్ నుండి తీసి మిగిలిన వాటర్ కూడా డ్రైన్ అయిపోయే విధంగా ఇలా స్ట్రైనర్లో యాడ్ చేసుకోవాలి రైస్ కూల్ అవ్వడానికి కూల్ వాటర్ని యాడ్ చేయాలి ఇలా కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల రైస్ ఫర్దర్గా కుక్ అవ్వకుండా మెత్తగా అయిపోకుండా ఉంటుంది ఇలా కూల్ వాటర్ యాడ్ చేసిన రైస్ని కాసేపు పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది గుర్తుంచుకోండి అందులోనే రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఆయిల్ వేడవుతున్నప్పుడు ఒక బిర్యానీ ఆకుని ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి అందులోనే రెండు ఇలాచి నాలుగు లవంగాలు హాఫ్ టీ స్పూన్ షాహీజీరా యాడ్ చేసి ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని మంచి అరోమా వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ని కట్ చేసి ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత రెండు టమాటోస్ నుండి తీసిన టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి టొమాటోస్ నుండి పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా టొమాటో నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని మసాలాతో సహా యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ అలాగే మసాలా యాడ్ చేసిన తర్వాత ఓసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్స్కి మసాలా బాగా పడుతుంది అందులోనే పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక నిమిషం పాటు సాల్ట్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మసాలా నుండి ఎగ్స్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఎగ్స్ అన్నింటిని కూడా మరొక ప్లేట్లోకి తీసి ఈ ఎగ్స్ని కాసేపు పక్కన పెట్టేసేయాలి అలాగే ఈ మసాలాని కూడా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేసే పాత్రలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి సైడ్స్ అంతటికీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అందులోనే ఈ ఎగ్ మసాలా గ్రేవీని యాడ్ చేసి కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మసాలా మీదుగా ఒక లేయర్ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేయాలి ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందని గుర్తుంచుకోండి ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్ని కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరని యాడ్ చేసి వాటిపైన మరొక లేయర్ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా సెకండ్ లేయర్ రైస్ని కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి గ్రేవీ మసాలాని యాడ్ చేసి దాని మీదుగా ఇంకొక లేయర్ రైస్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మసాలా అలాగే ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ అంతటినీ ఒకే దగ్గర కాకుండా కాస్త స్ప్రెడ్ చేసి ఎగ్స్ పైన కూడా టాప్ లేయర్గా రైస్ని యాడ్ చేసుకోవాలి మోస్ట్లీ ఎగ్స్ కార్నర్స్లో ఉండేటట్టు చూసుకోవాలి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత టాప్ లేయర్గా రైస్ని యాడ్ చేసి రైస్ అంతటినీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్స్ పైన ఇలా ఈవెన్గా రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటిపైన టాపింగ్స్గా బ్రౌన్ ఆనియన్ని కొద్దిగా పుదీనా అలాగే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలాని రైస్ మీద స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా బిర్యానీ మసాలా యాడ్ చేసిన తర్వాత ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇక్కడ సాఫ్రాన్ వాటర్ని కూడా యాడ్ చేయొచ్చు హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి యాడ్ చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే మూత పెట్టేసి ముందుగా ఫ్లేమ్ ఆన్ చేసి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని పెట్టుకున్న తర్వాత దానిపైన బిర్యానీ పాత్రని పెట్టుకోవాలి మూత పైన కాస్త బరువు ఉంచి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఐదు నిమిషాలు డిస్టర్బ్ చేయకుండా ఉంచాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఈ సూపర్ రెసిపీని ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ పర్ఫెక్ట్ రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వెంటనే రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ రెసిపీ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసేవారికి కూడా పర్ఫెక్ట్ బిర్యానీ వచ్చేస్తుంది ఓసారి రిలేటివ్స్కి సర్వ్ చేస్తే ఎక్కడి నుంచి తెప్పించావు అని అడుగుతారు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కిచెన్ కిచనెట్